రోజు రోడ్డు ప్రారంభించడం జరిగింది. ఇది మన కొత్త పాత ఇదే. మేము ప్రారంభించి పూజా కార్యక్రమం చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇక్కడ మున్సిపల్ నుంచి వచ్చినటువంటి నాయకులు, మేము నిధులు మేము తెచ్చినాము, కాంగ్రెస్ వాళ్ళు షోకులు పడుతురని వాళ్ళు అన్నాడు. ఎన్నడు షోకులు పడ్డాము, మీకు ఎన్నడు నిధులు వచ్చినాయి, మీ గవర్నమెంట్ ఎప్పుడుండే ఎప్పుడు పోయింది, ఆరేండ్ల నుంచి మీకు ఎన్నడన్నా సోయి ఉందా మీకేమన్నా, రోడ్డు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడడము రోడ్డు మీరు ఏదైతే శాంక్షన్ చేయించారన్నారు. కొత్తూరు నుంచి మన షాద్నార్ వరకు ఎప్పుడు మొన్న ఎలక్షన్ లో మీరు ఎలక్షన్ వస్తుందన్నప్పుడు రెండు నెలల ముందు విజయలక్ష్మి నుంచి షాద్నార్ వరకు వేసారు. అదేంది తొందరపాటు, ఒక అక్కడ నుంచి మిషన్ భగీరథ లైన్లు ఉండేట పనిచేసి మిషన్ భగీరథ ఇట వాటర్ రాకుండా చేశారు. అటు తర్వాత మాకు ఆర్ఎం మీరు మిషన్ భగీరథ వాటర్ కొత్తూరులో మా శంకరన్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ వాటర్ ఇట్ వచ్చింది. అంతకుముందు మీకు ఆ సొయ్య లేదు, నీళ్లున్నాయా లేవా అనేది. ఇంతకుముందు అప్పుడు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మాజీ మేము సర్పంచులు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులు కట్టి అవే నీళ్లు అవే బోర్లతో మాకు ఇప్పటి వరకు గడిపింది. మొన్న మేము వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ నీళ్లు రావడము, కొత్తూరు ప్రజలంతా కృష్ణ వాటర్ తాగడం జరిగింది. అలాగా ఈ రోజు మేము ఏదైతే ప్రారంభోత్సవం చేసిన తర్వాత వచ్చి మేము శాంక్షన్ చేయించినామండి, మీకు సోయిందా అదే ఆరేళ్ల నుంచి ఎన్నడన్నా మీరు రోడ్డు ఇబ్బందులు పడుతున్నారు చేస్తున్నారని. ఏదో కేటీఆర్ వస్తుందంటే ఒకనాడు దుమ్ము తెచ్చిపోసింది రోడ్డు మీద, రోడ్డు మీద దుమ్ము తెచ్చిపోస్తే మొత్తం షాపులన్నీ వాళ్ళు షటర్లు బంద్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. అదే కుమరుగూడెం రోడ్డు శంకుస్థాపన చేశారు, అది అంతకే మర్చిపోయారు. ఇవాళ ఇట రోడ్ కంప్లీట్ కాలే. ఇలాంటి మీ మతి భ్రమించిందా మీకు ఏమైంది? అలాగనే ఇంకొకటి, మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెంజాల రోడ్లో ఏం జరిగింది? అవతల ఒక మార్వాడి ఆయన కేసు వేస్తే మీరు దాని పరిష్కారం చేయలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా శంకరన్న వచ్చిన తర్వాతనే మేము పరిష్కారం చేసి ఆ రోడ్ కంప్లీట్ చేసాం. అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. మీరు అంత తొందరపడి మేం చేస్తున్నాం, ఇంకా మీరు ఇంకా గవర్నమెంట్ ఉందనుకుంటురా ఏమనుకుంటారు మీరు? ఇలాంటి మరి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు. దాని మేము స్పందించడం జరుగుతుంది. మేము ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్, మేము కాంగ్రెస్ అంటేనే డెవలప్మెంట్. మేము పబ్లిక్ లో ఉండేది ఇవన్నీ చూస్తలేము. మీరు పదేళ్ళు చెప్పిన పదేళ్ళు అయింది మీ గవర్నమెంట్ చెప్పి అవిస్తాం ఇవిస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది మూడు ఎకరాల భూమి? ఇవాళ వచ్చి మేము రోడ్ వేస్తుంటే రోడ్ కార్డు వచ్చి మేము మా నిధులు అన్నారు, ఎంత నిధులు శాంక్షన్ చేయించరా? మీరు చేయించింది ఓ కోటి రూపాయలు మీరు దస్ట్ పోసిరు, అంతకే సరిపెట్టరు ఆ కోటి రూపాయల్లో? ఎంతో ఇబ్బందులు పడ్డారు చాలా మంది. అన్నయ్యంబడి శంకరన్నయ్యంబడి మేము రోజు ఆయన వచ్చినప్పుడల్లా మేము చెప్పడం జరిగింది. అన్న ఇమీడియట్ స్పందించి ఆరు నెలల లోపలనే అక్కడ పెంజాల రోడ్ వేసాడు. అలాగనే కుమరుగూడెం రోడ్డు ఇక్కడ నుంచి మన వినాయక స్టీల్ వరకు ఇట దర్గా రోడ్ ఇట అతి త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ గవర్నమెంట్. అలా శంకరన్నకు ఈ మీడియా ముఖంగా అన్న నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానా? ఓకే, థ్యాంక్ యూ. పుత్తూరు యొక్క డెవలప్మెంట్ ను చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే గారైన అంజన గారు మరియు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు రోడ్డు వేయిస్తుంటే వచ్చి పరిశీలించి గతంలో మేము ఈ రోడ్డు శాంక్షన్ చేసామని చెప్తున్నారు. సరే, మేము గతంలో శాంక్షన్ చేసిన రోడ్డు దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఆ రోడ్డు పనులు మరి ఎందుకు పూర్తి చేయలేదు? నిధులు ఉన్నాయన్నారు, మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి? అది తెలియాల్సిన విషయమే. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా బాధపడుతున్నారు, ఎంతోమంది కాళ్ళు కూడా ఇరిపోయినాయి అక్కడ. అప్పుడు పట్టించుకోలేని ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడు వచ్చి మా నిధులు మేము కొడుతున్నాం కొబ్బరికాయ వాలెట్లో కొడతారని ప్రశ్నించడం జరిగింది. దాని మీదనే ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూర్చొని చర్చించడం జరుగుతుంది. అప్పుడు ఆయన వేసినప్పుడు డెవలప్మెంట్ చేసినప్పుడు మేము ఎప్పుడు కూడా ఎందుకు వేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. చేసే పని అందరూ డెవలప్మెంట్ కోసమే చేస్తారు, సహకరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో అన్ని పనులకు కూడా అడ్డుపడకుండా మేము పనులు చేయించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు
డెవలప్మెంట్ ఓడ్చుకోలేక ఆయన చేస్తున్న పనిని చూడలేక 6 నెలల్లో మనకు ఆ రోడ్ కంప్లీట్ చేస్తున్నారు. గతంలో కూడా పెంజాల రోడ్ ఇబ్బంది ఉండే, దాన్ని కంప్లీట్ చేసిన ఇప్పుడు ఉన్న రోడ్లు చాలా ఉన్నాయి. సరే మన దగ్గర మీ డబ్బులు ఏమో చూడండి ఎక్కడ ఉన్నాయి, మరి ఆ డబ్బులు ఉంటే రోడ్లు ఎందుకు చేస్తలేదు. సరే కుమ్మరిగూడ రోడ్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది కదా, మీరు చేసిందే కదా, మరి ఎందుకు రాలేవు ఆ డబ్బులు? ఈ డబ్బులు వచ్చినాయని అంటున్నారు కదా, ఏ రకంగా వచ్చినాయి, మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు కొన్ని ఊళ్ళో మున్సిపాల్ టౌన్లో కూడా కొన్ని వార్డులలో కూడా ఇప్పటికీ రోడ్లు నోడ్చుకోలేవు, ఇబ్బందికరంగా ఉంది. ఎంతోమంది తీవ్రంగా రోడ్లు తోడుపెట్టినాం, మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఉన్న రోడ్లు, అప్పుడు గతంలో సర్పంచులు ఉన్నప్పుడు వేసిన రోడ్లను కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా రోడ్లన్నీ తవ్వడం జరిగింది. నడవరాని పరిస్థితి కొత్తూరు మున్సిపాల్ టౌన్లో, ఇక పాత ఊర్లో కూడా ఇక్కడ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ మిగతా వార్డులలో డెవలప్మెంట్ నోచుకోలేదు కదా. మరి ఇవన్నీ నిధులు లేకుండేనా? అప్పుడు వచ్చినాయి అంటున్నారు, శాంక్షన్ 1 కోటి రూపాయలు అని చెప్పారు, 100 కోట్లు అని చెప్పారు కదా, మరి ఎందుకు వేయలేదు? మరి ఆ డబ్బులు ఎక్కడ పోయింది? మీరు ఈరోజు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి మేము ప్రశ్నించవలసి వస్తుంది కాబట్టి, మీరు ఎప్పుడైతే మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళ గురించి కానీ, కార్యకర్తల పార్టీల గురించి కానీ, ఎమ్మెల్యేల గారి గురించి కానీ జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అని నా యొక్క మున్సిపాలిటీ నుంచి అభిప్రాయం. మీరు యొక్క డెవలప్మెంట్కి అందరూ సహకరించాలి, డెవలప్మెంట్ విజయవంతం చేయాలి. ఎక్కడ రోడ్లు ఏమున్నా కానీ ఖచ్చితంగా శంకరన్న సహకారంతో ముందుకోతాం, ఇంకా పనులు కూడా తీసుకొస్తాం. ఈ రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కూడా శంకరన్న సహకారం ఉండాలి, గ్రామ పెద్దల సహకారం ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాం. గౌరవ శాసన సభ్యులు, శంకరన్న సహకారంతో ఈరోజు పాత జాతీయ రహదారిని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు, మరి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని పరిశీలించి వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. వాళ్ళు అన్నట్టు ఒకవేళ నిధులే వాళ్ళ అయితే గత 6 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు నిధులు పెట్టుకొని కావాలని రోడ్ వేయలేదా, ప్రజలు ఇబ్బంది పాలు చేయాలనుకున్నారా, లేకపోతే ఆ నిధులు వీళ్ళ జేబులో పోయి అనేది తెలియాల్సింది. ఇంకోటి, ఎప్పుడైతే విజయలక్ష్మి నుంచి శాంతనగర్ వరకు రోడ్ కంప్లీట్ చేశారో దాంట్లో నిధులేనాయి, లేకపోతే ఇంకేమైనా సపరేట్ నిధులు అనేది అంజయ్య గారు మన కేటాయించండి అనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం కాకపోతే 2018 ఎలక్షన్ ముందు సెప్టెంబర్లో శంకుస్థాపన చేసినటువంటి తారక రామారావు మళ్ళీ ఆయన రీసెంట్గా ఎలక్షన్లో ప్రచారం చేయడానికి వస్తే అన్న చెప్పినట్టు కాంట్రాక్ట్ పోసి రోడ్ వేసామని చూపించడం తప్ప ఇంకేం చేయలేదు వాళ్ళు. అదేవిధంగా ఆ రోజు కుమ్మరిగూడ కూడా పుత్తూరు నుంచి రోడ్ వేస్తామని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. అది అంతకే ఉండిపోయింది. ఇప్పటికీ ఎవరో ఒక సంస్థ కొన్ని డబ్బులు ఇస్తే ఒక కంపెనీ వరకు మాత్రమే సీసీ రోడ్ వేసి అదేదో మేము వేస్తామని సంకల్పం ఉంటున్నాం తప్ప అది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వేయలేదని మాకు తెలుసు. వీళ్ళు ఇలాంటి అవాకు చేవకులు పేలితే మాత్రం దాన్ని బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. నేను మాత్రం ఆ విషయంలో ఆ ఊరుకున్న సమస్య లేదని చెప్పి ఈ ప్రతికూలంగా చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అవుతుంది. అభివృద్ధి చేసేటప్పుడు దాన్ని సహకరించండి. మేము ఎప్పుడు మీరు పనిచేస్తే మేము ఇంత కూర్చొని మేమేం సోకులు వాళ్లే, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే పదవులు అలాగే సోకులు పడ్డ మొగలు మీరు ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఈ కేటీ రామారావు కానీ, కేసీఆర్ కానీ, అంజయ్ యాదవ్ అని ఎమ్మెల్యే కూడా రాకపోయేవాడు. మేము కూడా ఉద్యమాలు చేసినాం, అంజయ్ అన్ని చూసినాం, కానీ ఇలాంటి మాటలు ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు. సొమ్మోని సోకులు అంటే మాకేం అంత అవసరం లేదు, సోకులు వాడాల్సిన అవసరం మాకు లేనేలేదు. మేము పని చేపిస్తున్నాం బరాబర్, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు కాబట్టి, శంకరన్న గెలిచింది కాబట్టి వచ్చే పోయేటప్పుడు ఖచ్చితంగా అన్న నాపి రోడ్డు పరిశీలించడం జరిగింది. అన్నతో వెనుకబడి ఆ రోడ్డు చేపించడం జరుగుతూ ఉంది. గతంలో అన్న చెప్పినట్టు కూడా పెంజా రోడ్ మరీ దారుణంగా ఒక నోటీసు లేకుండా ఏం లేకుండా చాలా మంది వ్యాపారులు ఇబ్బంది చేయడం కూడా జరిగింది. అవన్నీ ఎమ్మెల్యే శంకరన్న గారు కూర్చొని పరిష్కారం చేసి ఆ రోడ్డు వేయడం జరిగింది. ఇక ముందు కూడా దర్గా రోడ్డు కానీ, కుమ్మరిగూడ రోడ్డు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతోనే పూర్తి చేస్తామని చెప్పి సభగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకసారి మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఏడికైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం, మాట్లాడానికి సిద్ధంగా ఉంటాం. దయచేసి అతిప్రమించే మాటలు మాట్లాడదని ఇటు చేయడం చేస్తాం. NH 44 ఓల్డ్ హైవే శంకరన్నకు ముందుగా ధన్యవాదాలు. ఎంతో కష్టపడి శంకరన్న గారు, దేవేంద్ర అన్న గారు, మా కాంగ్రెస్ కార్యకర్తలం మేమందరం కలిసి ఎంతో పోరాడితే
ఆయన అతి త్వరలో 6 నెలల లోపల ఈ హైవేను శాంక్షన్ చేసి ఊర్ల విలేజ్ మున్సిపాలిటీల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వం 9 ఏళ్ళ 10 ఏళ్ళ పరిపాలనలో ఇదాన్ని పట్టించుకునే నాదుడు లేడు. శంకుస్థాపనలకే అంకితమైంది కానీ ఇట్లాంటిది అండర్ పాస్ వేసినాక అది ఫెయిలు. అది ఫెయిల్ అయినాక మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దానికి ఇట్లంగా కొద్దిగా గొప్ప మరమ్మతులు చేసి ఈరోజు ప్రజలకు కొంచెం సేవ చేసేటట్టు చేసిండు. ఈరోజు ఆ హైవే కొత్తగా సిసి రోడ్ కానీ ఈరోజు శాంక్షన్ చేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. గత ఎమ్మెల్యే 9 ఏళ్ళ కిందట దత్తత తీసుకున్న గ్రామానికి ఏం చేసిండని అడిగితే ఒక మున్సిపల్ దత్తి వేరేది ఆయన చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. చెత్త చెదారము ట్యాక్సీలు పెంచడం తప్ప వేరేది ఏం లేదు. ఆయన ఈరోజు మాట్లాడుతుండు గొప్పగా బీఆర్ఎస్ నిధులు నుంచి మంజూరైన రోడ్డుకు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటారని మాట్లాడుతుండు. మీరు బీఆర్ఎస్ నుంచి ఇస్తున్న నిధులు అంటే మీ పార్టీ నుంచి ఇస్తురా, మీ అకౌంట్లో నుంచి ఇస్తురా, గత ప్రభుత్వం నుంచి ఏమైనా శాంక్షన్ చేసినట్టు మీరు ఏమైనా చెప్పిరా, ఆ మరమ్మతులకి అంటే మీ సొంత నిధులు ఏమైనా తెచ్చినట్టు చూపెట్టండి. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లా ఏమైనా నిధులు తెచ్చి సొంతంగా ఇది ఏమి ఇచ్చిరంటే సొంత నిధులు బీఆర్ఎస్ పార్టీ నిధులతోటి సంబరాలు చేసుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ మీ పార్టీ నుంచి ఏమైనా ఇచ్చిరా అట్లా ఇట్లా చేస్తే మేము అభినందిస్తాము. మీకు ఒక విగ్రహం ఇట్లా కడతాం ఈరోజు కొత్తూరులో. అలా సొంత పార్టీ నిధుల నుంచి ఇట్లా కొత్తూరులో సీసీ రోడ్ వేస్తే మీది ఒక విగ్రహం మేము శాశ్వతంగా కడతాం అన్నట్టు చెప్పి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నారా, మీ నిధుల నుంచి ఎట్లిస్తారు అనుకుంటున్నారు మీరు? మీరు ఇంకా ఎమ్మెల్యే దిగిపోయారు, మీరు మిమ్మల్ని చీ కొట్టారు, మీరు ఆల్రెడీ మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారు మీరు తిరగడం. అది మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు కొత్తూరు మున్సిపాలిటీలో ఈ సీసీ రోడ్ బాగా అభినందనీయం. ప్రజలంతా గమనిస్తారు. మీరేదో లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే మీరు చెప్పుకోనికి వస్తారని బీఆర్ఎస్ నిధుల నుంచి తెస్తున్నారు. మీరేం తెచ్చినది లేదు, చేసింది లేదు. ఇట్లాంటివి చాలా మురికి ఉన్నాయి. ఇంకా గల్లీలలో ఇట్లా చాలా రోజులు పెండింగ్ ఉన్నాయి. ఏదో చూడడానికి మీ వంతుగా చేసిన పనులే తప్ప వేరే ఏమీ లేవు. ఇట్లాంటి చేసిన విధంగా లేవు. ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అందుకు మేము శంకరన్న గారిని ఈ రోజు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చేసిన కృషిని ఎలా గుర్తిస్తామని ముగిస్తున్నాం.